అందరికీ కూడా మనం పేరు పేరున భారతీయ జనతా పార్టీ నాయకులం కార్యకర్తల హృదయపక్షులు అరిగే కృష్ణ గారు అదే విధంగా మిడిదోటి మండలానికి సంబంధించినటువంటి నాయకులు ఈ ప్రచారార్థం మీకు రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం ఇంకోటి తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసిన మన రగన్న ఇయాల ఎక్కడో అన్ని విధాల ముందుంటాడు మేము వెనుకకు పోతామని చెప్పి ఈ స్థాయికి గుణపటం కావాలి దీని మనం ఆదర్శంగా తీసుకొని అన్నను దుబ్బాక శాసనసభ్యునిగా మనం విజయవంతంగా భారీ మెజారిటీ తో తీసుకొని వాళ్ళందరూ ఎక్కడో స్వార్థ రాజకీయాల కోసం ఇలా ఉద్యమం చేసిన యువ నాయకులందర్నీ వాడుకొని 10 ఏళ్ళు వాడుకొని ఇలా 10 రోజులలో ఎన్నికకు దొక్కిరు వాళ్ళందర్నీ మళ్ళీ మనము ఒక ఓటు తోటి వాళ్ళందర్నీ ఎన్నికకు దొక్కి మనందరం ముందుకు పోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉన్నది ఇలా యువ నాయకత్వం ముందుకు రావాలి ఇలా వాళ్ళ స్వార్థ రాజకీయాలకు మనము ధీటైన సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది దీంట్లో భాగంగా ఈ రోజు నేను చేరడము కేవలం టిఆర్ఎస్ పార్టీలో వాళ్ళ స్వంత రాజకీయ స్వరాభాల కోసమే దీన్ని పార్టీని ముందుకు తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తున్నారు అది కాదు తెలంగాణ తెచ్చుకునేది మనం ఎందుకు మనం అందరం బాగుపడడానికి బడుగు బలహీన వర్గాలు బలోపేతం చేయడానికి యువ నాయకుల్ని ముందుకు రావడానికి రగన్న తెలంగాణ ఉద్యమంలో ఎన్నో ఒడిదొడుకులు ఎన్నో రస్తారోకోలు ఎన్నో దెబ్బలు ఎన్నో జైలు పాలైండు ఎన్నో దెబ్బలు పడ్డాడు ఇలా అసొంటి మంచి నాయకుని మనం ఈ రోజు అవకాశం వచ్చింది దీన్ని ఈ విధంగా ముందుకు తీసుకోకపోతే మళ్ళీ మనం ఎందుకు పోయే పరిస్థితి ఉంటుంది ఇప్పటికీ ఒక మంచి అవకాశం వచ్చింది దీన్ని మనం ముందుకు తీసుకుపోవాలని నాకు ఈ రోజు ఇక్కడికి రావడానికి ముఖ్య కారణం మన రాజగోపాల్ అన్న మన సొంతంగా నాకు దాదాపుగా ఒక 10 ఏళ్ల పరిచయం ఆయన మంచి మాట చెప్పి ఆయన అన్న ఇప్పుడు మనకు అవకాశం వచ్చింది మనకు మంచి తోవ దొరికింది మనకు మంచి నాయకుడు వస్తున్నాడు మనం దుబ్బాకను ఇంకా అభివృద్ధి తీసుకుపోవాలి మంచి బాటలో పెట్టాలి వాళ్ళందరినీ కూడా మనం వెనుకకు దొక్కి మనం ముందుకు పోవాలంటే ఇది ఒక మంచి అవకాశం అన్న మొన్నటిదాకా సరే ఉద్యమకారుడు ఆయన జర్నలిస్టుగా ఆయన మస్తు ముందుకు తెచ్చిండు కానీ ఆయనను కూడా ఇలా వెన్నుపోటు పోసే విధంగా ఆయన చావు కారణమైనది దాన్ని మనం ఈరోజు బీజేపీని బలోపేతం చేసి మన ఓటును ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చివరిలో గంట నొక్కడం మర్చిపోకండి.